మన భారత్కు దిగుమతులు ఎంత ముఖ్యమో ఎగుమతులు కూడా అంతే ముఖ్యం. అందులోనూ రక్షణ రంగానికి సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్గా అవతరించేందుకు కృషి చేస్తున్న భారత్ గత కొంతకాలంగా ఎగుమతులపై ఫోకస్ పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 21,083 కోట్లకు చేరి ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ఇందులో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ అర్మేనియాకు వెళ్లాయి. మరి అర్మేనియా ఎందుకు ఎక్కువగా భారత్ నుంచి ఆయుధాలు దిగుమతి చేస్తోంది, భారత్కు దీనివల్ల ఏం బెనిఫిట్, ఈ రోజు వే టు న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో తెలుసుకుందాం. అర్మేనియా పశ్చిమ ఆసియాలోని దక్షిణ కాక్సన్ ప్రాంతంలో ఉన్న దేశం. అజర్బైజాన్తో సరిహద్దును పంచుకునే ఈ దేశం ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా రష్యాపై ఆధారపడేది. 2011-20 మధ్య అర్మేనియాకు చెందిన 94% ఆయుధ దిగుమతులు రష్యా నుంచే వచ్చేవి. కానీ 2020లో నాగోర్నా కారాబాగ్ ప్రాంత వివాదంపై అజర్బైజాన్తో జరిగిన ఘర్షణ తర్వాత సీన్ మారిపోయింది. రష్యా ఆ సమయంలో అర్మేనియాకు సరైన మద్దతు ఇవ్వకపోవడం, ఆయుధాల సరఫరాలోనూ పట్టనట్టు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అర్మేనియా ఆ తర్వాత రష్యాకు ఆల్టర్నేట్ ని అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ దేశానికి మన భారత్ బెస్ట్ ఆల్టర్నేటివ్ గా కనిపించింది. దీంతో 2020లోనే భారత్ తో దాదాపు $2 బిలియన్ విలువైన భారీ డీల్ కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి భారత్ లో తయారైన పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, ఆకాష్ 1S ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, డార్నియర్ 228 సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి కీలక ఆయుధాలను అర్మేనియా దిగుమతి చేసుకుంటోంది. అర్మేనియాతో భారత్ ఈ మిలిటరీ డీల్ ఒప్పుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. 2020లో అర్మేనియా అజర్బైజాన్ పోర్ సమయంలో పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ కు సపోర్ట్ చేయడంతో అందుకు కౌంటర్ బ్యాలెన్స్ గా భారత్ అర్మేనియాకు మద్దతు ఇచ్చింది. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ లో అబ్జర్వర్ స్టేట్ గా చేరే ప్లాన్ భారత్ కు ఉంది. ఆల్రెడీ అందులో అర్మేనియా సభ్యదేశం కావడం వల్ల ఈ ప్రాసెస్ భారత్ కు సులభతరం అయ్యే అవకాశం ఉంది. డిఫెన్స్ మార్కెట్ విస్తరించొచ్చనే ఆలోచనతోనూ భారత్ అర్మేనియాకు పెద్ద మొత్తంలో వెపన్స్ విక్రయిస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే ఆధునిక ఆయుధాలను అర్మేనియాకు అందించడం ద్వారా ఆ ప్రాంతంలో అర్మేనియా మరింత బలంగా మారుతుంది. ఈ ఆయుధాలకు ఒప్పందానికి తోడు దౌత్యపరంగా ఇంకాస్త అర్మేనియాకు దగ్గరైతే పరోక్షంగా భారత్ సైతం ఆ ప్రాంతంపై ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే కేవలం బడా దేశాలతో దోస్తీనే కాకుండా చిన్న దేశాలతో సైతం దౌత్యపరంగా భారత్ ముందుకు వెళ్తుంది. ఇది ఈ రోజు వేటు న్యూస్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి మరిన్ని వేటు న్యూస్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వేటు న్యూస్ ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉంటాం.